వెంచేసియున్న శ్రీ షిరిడి సాయి సప్తమ వార్షిక మహోత్సవాలు మార్చి 8 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గోడపత్రికను ఆలయ కమిటీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ 5 రోజుల పాటు శాంతిధామంలో విశేష పూజలు, సాయినాథుడికి విశేష అభిషేకాలు జరగనున్నాయని తెలిపారు. సాయినాథుడికి వెండి సింహాసనం చేయించాలని నిర్ణయించామని, ఈ మహత్తర కార్యక్రమంలో భక్తులు తమ వంతుగా సహకారాన్ని అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బీజేకే రెడ్డి, తోకాడ శ్రీనివాస్, కె శ్రీనివాసరావు, వైవి రమణ, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోడపత్రిక సంస్కరణ జరుగుతుంది. సమతా నగర్, అదేవిధంగా సాయిరాం భక్తులు అందరూ కలిపి ఈ యొక్క వార్షికోత్సవం, సప్తమ వార్షికోత్సవం సందర్భంగా మన శ్రీ సాయి శాంతిధామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, హోమాలు, అదేవిధంగా మనకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి భక్తులందరూ కూడా 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అందులో ముఖ్యంగా రుద్రాభిషేకం జరుగుతుంది. 8వ తారీఖు నుంచి మనకి 12వ తారీఖు వరకు సప్తమ వార్షిక సందర్భంగా భక్తులు 50 మంది కూడా ఇచ్చేసి, సాయి సేవకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క వార్షికోత్సవం చేయాల్సిందిగా సాయి.